ఏంట్రా నువ్వంటుంది ఆ పొలంలో కెమికల్ మందు కలపడమా? కెమికల్ మందు కలపడానికి వీల్లేదు. నాకు పొలం పని చేయడం రాదు కాబట్టి నా పొలంలో నేను మందు కొట్టి చేయాలని అనుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? అది కాదురా, పైరు చచ్చిపోతుందిరా. ఇక పైరు చచ్చిపోతే పొలం కూడా పండదురా. అయినా మీకేంటి మామయ్య నొప్పి? మేము గెలవడం కోసం మేము ఏ ట్రిక్ అయినా వాడతాం, అది మీకు అనవసరం అని హారిక అనగానే అప్పుడు వెంటనే భాస్కర్ కోపంగా చూస్తూ ఉండగా, అది కదరా, ఆ పొలంలో మాత్రం మందు కొట్టకుండా నువ్వు పొలాన్ని దున్ని ధాన్యాన్ని సేకరించాలి, చెప్పాను కదా. అయినా అలా చేయమని దత్తత పుత్రుడికి నువ్వు చెప్పుకో, కానీ నేను మాత్రం చెప్పను. ఎందుకంటే నేను అలాగే చేస్తాను, నాకు ఎలా చేయడం వచ్చో అలాగే చేస్తాను. ఆ పొలంలో ఎలాగైనా మందు కొడతాను. అది కాదురా, ఆ పొలంలో మందు కొడితే ఆ పొలం చచ్చిపోతుంది, ఇక నాటు వేయడానికి కూడా ఉండదు, ఇక ఏ చిన్న మొక్క కూడా పెరగదు. అలా అని మేము చూస్తూ ఊరుకోము కదా. ఆ పొలం మాకు రావాలంటే మేము ఇలా చెయ్యక తప్పదు. అవునకిల్, అంతే పదహారిక అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అది కదరా, నువ్వైనా అఖిల్కి చెప్పచ్చు కదా. లేదు నాన్న, నేనేమని చెప్తాను, నేనేం చెప్పలేను. ఎందుకంటే నేను కూడా మీలాగే వేయకుని కాబోతున్నాను. ఒక తండ్రిలా ఆలోచించి చెప్తున్నాను, తండ్రిని కూడా అయ్యాను. ఇప్పుడు నేను ఏమని మాట్లాడాలి అఖిల్తో అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక మాటలన్నీ విని రామ్మోహన్ కుప్పకులి క్రింద పడిపోతాడు. అయినా నీకు అవసరమా అన్నయ్య? వాళ్ళు ఆస్తి అడిగినప్పుడు వాళ్ళది వాళ్ళకి వ్యవసాయం ఇచ్చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, అలా అని చూస్తూ ఉండలేము కదా. ఇప్పుడు ఎలా అండి? అది జయంతి, నేను కూడా కంగారు పడుతున్నాను, మీరే కంగారు పడకండి. అవి చూసుకుంటాడు, ఎన్నని చూసుకుంటాడు జయంతి చెప్పు. లేదండి, ఒకవేళ వాడు మాట వినకుంటే అన్నయ్యలా చెప్పి చూస్తాడు, లేదంటే అభిరామ్లా వినాల్సి ఉంటుంది అని జయంతి అంటూ ఉంటే ఇక అలానే రామ్మోహన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఇలా అంటూ ఉంటారు, ఈ పార్టీ ఏంటో, త్వరగా ఆ పొలాన్ని చూడాలంటూ నన్ను తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటో ఏమో, అక్కడ కానీ అభి ఉన్నాడంటే ఖచ్చితంగా పెద్ద గొడవ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి ఎమ్మెల్యే గారు, ఆ చెమటలేంటి? ఏం లేదు సార్, చెమటలేముంది. ఇప్పుడు అభిరామ్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి చెమటలు ఇట్టే పుడతాయి. మళ్ళీ అడుగు పెడుతున్నాడు కదా, ఎక్కడ చచ్చిపోతాడేమో అని అని పిఏ అనుకుంటూ ఉండగా, ఇప్పుడు అంత అర్జెంటుగా పొలాన్ని చూడాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చే ముందు ఆ పొలం కూడా చూడాలి కదా, నాకు నచ్చుతుందో లేదో. అడ్వాన్స్ ఇచ్చాక ఆ పొలం నాకు నచ్చకపోతే అందుకే చూడాలని అనిపించింది, నిన్ను తీసుకెళ్తున్నాను. ఓ అవునా, సరే అక్కడికి వెళ్దాంలే. ఇక ఈ పెళ్ళికి ముందే ఆ ఫ్యాక్టరీ పనులు కూడా చూసుకోవచ్చు కదా అని అంటూ ఉంటే, ఇదిగోండి పొలం వచ్చింది అని అంటూ కారు నుండి దిగి పొలాన్నంతా కూడా చూపిస్తూ ఉంటారు. ఇదిగోండి సార్ చూడండి, 7 ఎకరాల పొలం అని విధంగా అంటూ చూపిస్తూ ఉంటే ఆ పొలాన్నంతటిని అలా మహేంద్ర వర్మ చూసి ఇలా అంటూ ఉంటారు, ఎంత బాగుంది పొలం, మాత్రం ఒక మంచి రైతే అయి ఉంటాడు, ఇంత బాగా చక్కగా దున్ని నాటు పోశారు. అలాంటి వారు ఈ పొలాన్ని అమ్మాలని ఎలా అనుకుంటున్నారు? అమ్మడం కాదు, బలవంతంగా తీసుకోవటం అని మనసులో ఎమ్మెల్యే అనుకుంటూ ఉండగా, ఏం జరుగుతుందో ఏంటో అని పిఏ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే, మీకు నచ్చిందా సార్? చాలా బాగా నచ్చింది, బాగుంది. అలాగే ఈ పొలాలన్నీ కూడా మీ సొంతమే అవుతాయి. ఏంటి ఎమ్మెల్యే గారు? అవును, ఆల్రెడీ బేరడికి కూడా పెట్టాను. ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, అందుకే. అవునా ఎమ్మెల్యే గారు అని విధంగా అంటూ వెంటనే ఎమ్మెల్యేతో కలిసి ఫోటో దిగుతూ ఉంటాడు. ఇక పదండి సార్, మనం వెంటనే పార్టీకి వెళ్ళాలి. పార్టీకి అంటున్నారు, ముందు మా వియ్యంకుని దగ్గరికి వెళ్ళి వెళ్దాము, ఎందుకంటే ఇక్కడికి దగ్గరలోనే మా వియ్యంకులు కూడా ఉన్నారు అని అంటూ ఉంటే, ఏముందిలే పార్టీకి ముందు వెళ్దాం, ముందు మా వియ్యంకుల్ని కలిసాక పార్టీకి వెళ్దాంలేండి అని అంటూ ఉంటాడు. అంత తొందర ఏముంది అని అనగానే ఇక సైలెంట్గా ఎమ్మెల్యే చూస్తూ ఉండగా, ఏమండి వసు గారు లగేజ్ బ్యాగ్ని సర్దండి. ఏంటండి మనం వెళ్ళడం ఏంటి?
మామయ్య గారు ఏం చెప్పారో మర్చిపోయారా? అంతా గుర్తుందండి. మనం ఇక్కడ నుండి వెళ్ళడమే మంచి సొల్యూషన్ అని అనిపిస్తుంది. ఏం చెప్తున్నారు అవి గారు? ఎందుకంటే ఇక్కడే ఉంటే ఆ పచ్చడి పొలంలో మందు కలిపితే పైరు రాదండి. ఇక ఆ పొలం చచ్చిపోతుంది, ఒక మొక్క కూడా మొలవదు. అదే ఇక్కడ నుండి పోతే ఆ 7 ఎకరాల పొలం అఖిల్ అవుతుంది. అవునండి, కానీ ఆ పొలం అమ్మిస్తాడు కదండి, అందుకే కదండి మామయ్య గారు షరతు పెట్టారు. కానీ వేరే వారికి అమ్మినా కూడా ఆ పొలం బ్రతుకుతుందండి. కానీ ఇలా పోటీ పడితే ఆ పొలం బ్రతకదు కదా, అందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అది కదండి, నేను మాట్లాడి నచ్చ చెప్పి చూస్తాను. ఇంకా మీ సహనాన్ని ఓపికని పరీక్షించలేనండి. నా కోసం మీరు అన్నిటికీ దిగారు, ఇక మీరు ఎక్కడ కూడా తగ్గకూడదు. నేను చెప్తున్నాను కదండి, ఇక మీరు లగేజ్ బ్యాగ్ని సర్దేసేయండి. అది కాదండి, మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? అఖిల్లో మార్పు తీసుకుని రావాలని కదా మామయ్య గారు ఇదంతా చేశారు. అవునండి, కొంతమంది మహనీయులై మనుషులను మార్చాలని చూశారు. కానీ ఈ మనుషులు మారారా? లేదు. ఇక ఆఫ్టర్ ఆల్ ఒక్క నీ మనిషిని నేనేం మార్చగలను చెప్పండి. లేదండి, మీరు మార్చగలరు అని వసు అంటూ ఉంటే మీకలా అనిపిస్తుంది. కానీ అఖిల్ మారుతాడో లేదో, ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు. మనం వెంటనే వెళ్ళిపోవాలి వసు గారు అని ఈ విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు పిఏ వెయిట్ చేస్తూ ఉండగా అంతలో ఎమ్మెల్యే అఖిల్కు ఫోన్ చేసి, హలో సార్ చెప్పండి. మీ ఇంటికి మేము బయలుదేరుతున్నాం, పార్టీ రెడీగా ఉంది, మీ ఇంటికే వస్తుంది. ఏంటి సార్ ఇప్పుడా? అవును, ఇప్పుడే నేను కాలకృత్యాలు తీర్చుకుంటున్నాను. కానీ సార్, ఈ ఇంట్లో నువ్వేం చేస్తావో తెలీదు, కానీ బయట ఎక్కడైనా చూసుకుందామా సార్? ఏంటి పార్టీ అంటే మామూలు పార్టీ అనుకుంటున్నావా? ప్రొపరేటర్ ఇంటికి వచ్చి ఇంటి వాతావరణాన్ని బట్టి ఉంటుంది. పార్టీ అప్పుడే కదా నమ్మి అంత డబ్బును మీ చేతిలో పెడుతుంది, ఆ పార్టీ కూడా డబ్బులు ఇస్తారని అంటుంది. ఎందుకు చెప్పండి? లేదంటే వేరే పొలాన్ని చూసుకుంటాడు అఖిల్. కానీ సార్, ఈ ఇంట్లో చూస్తున్నారు కదా మా నాన్నగారు నాపై కోపంగా ఉన్నారు. ఇక అన్నయ్య, వదిన, అమ్మ అందరూ కూడా విడుచుకుపడుతున్నారు. ఈ టైంలో నువ్వేం చేస్తావో నాకు తెలియదు అఖిల్. పార్టీ మాత్రం ఇంటికి వస్తుంది, కానీ అవి మాట్లాడకుండా నువ్వే చూసుకోవాలి, లేదంటే అక్కడ నుండి తప్పించేసాయి అని ఈ విధంగా అంటూ వెంటనే కారెక్కుతాడు. ఇక మరోవైపు అఖిల్ చెప్పకని, ఓ పార్టీ వచ్చేస్తుందా ఆహా అని ఈ విధంగా అంటూ అలా శాస్త్రం వేస్తూ ఉంటే, అలా కాదే ఇలా వేయాలి, ఇప్పుడు ఎలాగైతే ఏంటి, ఏమో ఇంట్లో అందరు కూడా నాపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడేమో పార్టీని తీసుకుని ఎమ్మెల్యే గారు వస్తున్నారంట, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంట్రా నువ్వు బాగా ఆలోచిస్తావు కదరా, అసలే తెలివి గలవాడివి. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అవునురా, ఈ ఇంట్లో అందరూ కోపంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ వచ్చి జరిగిందంత విషయం తెలిస్తే ఇక అంతే సంగతి. ఏంటంటే మీరుండండి అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏం కాదు అఖిల్ నువ్వేం కంగారు పడకు అని హారిక నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నాన్న మేము వెళ్ళొస్తాం అని ఈ విధంగా అవి అంటూ ఉంటే, అదే సమయానికి జయంతి రామ్మోహన్కి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు రామ్మోహన్ మాత్రం, ఏంట్రా నువ్వు అంటున్నావు, నువ్వు వెళ్ళడం ఏంటి? అవునవి నువ్వెందుకు వెళ్తున్నావు? అవును నాన్న, వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే ఇక్కడే ఉంటే ఇక ఆ పొలం చచ్చిపోతుంది, పైరు కూడా ఉండదు, అందుకే నిర్ణయించుకున్నాను. కానీ పొలంలో 3.5% నీకు కూడా లేదు నాన్న, ఆ 3.5 కూడా అఖిల్కే ఇచ్చేసేయండి, మొత్తం కూడా అఖిలే తీసుకొనివ్వండి, అప్పుడు ఏ మందు ఆ పొలంలో కొట్టడు అని అంటూ ఉంటే ఆ మాట విని సుమంగళి సంతోషపడిపోతూ ఉంటుంది.